ఏలూరు జిల్లా పోలవరం మండలం పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీసీ రోడ్లు బిల్లులు చేయడానికి 70,000 రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్నారని, డబ్బులు తీసుకుని కూడా బిల్లులు చేయడం లేదని పట్టిసీమ పంచాయతీ సర్పంచ్ సబ్బరపు శ్రీరామమూర్తి శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు. తమ వద్ద కూడా డబ్బులు తీసుకున్నారని, బిల్లులు చేయకుండా మరింత డబ్బులు కావాలని ఏఈ డిమాండ్ చేశారని, అభివృద్ది పనులకు బిల్లులకు లంచం డిమాండ్ చేసి తీసుకుంటున్నారని మరికొంతమంది సర్పంచులు ఈ సమావేశంలో ఆరోపించారు. సర్పంచులు ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో వాటిని తీసుకువస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలవరం ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు తెలిపారు. దేనికండి? ఎంతమంది అయితే అర్థం ప్రతి ఒక్కరు కూడా బిజెపి పంచాయతీ అక్కడ బిజెపి